హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. సో ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్స్ వరుసగా విడుదలవుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మనం చూసాము మెడికల్ ఆఫీసర్స్ అని, హార్టికల్చరల్ ఆఫీసర్స్ అని, అండ్ ప్రస్తుతం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు, ముఖ్యంగా మెకానికల్ మరియు సివిల్ విభాగాల్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో రీసెంట్గా ఏపీపీఎస్సి హ్యాస్ రిలీజ్డ్ ఏ నోటిఫికేషన్ ఫర్ అబౌట్ 190 వేకెన్సీస్. సో దాదాపు 190 ఖాళీలతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏడబ్ల్యూఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. సింపుల్గా అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. అండ్ ఈ పోస్టులకు ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన అభ్యర్థులు లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు, అవునా? సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ ఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం, అవునా? సో ముఖ్యంగా మనకి ఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ అనేది 2 పేపర్స్లో జరుగుతుంది, రైట్? పేపర్ 1, పేపర్ 2. ఫస్ట్ పేపర్ 1 విషయానికి వస్తే, ఈ పేపర్ని మనం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్ అంటున్నాం. సో ఈ పేపర్ మొత్తం 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ మన గ్రాడ్యుయేషన్లో, అంటే మనం బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, మెకానికల్ ఇంజనీరింగ్లో చదివిన కన్సర్న్డ్ సబ్జెక్ట్కి సంబంధించిన పేపర్ని ఇక్కడ మనకు క్వశ్చన్స్ రూపంలో ఇస్తారన్నమాట. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, అండ్ పేపర్ 2 విషయానికి వస్తే మన కన్సర్న్ సబ్జెక్ట్. సో మనం ఎలాగో గ్రాడ్యుయేషన్లో ఆ కన్సర్న్డ్ సబ్జెక్ట్ చదివేసే ఉంటాం కాబట్టి ఆ సబ్జెక్ట్ని, ఆ సబ్జెక్ట్ పేపర్ని క్రాక్ చేయడం అంత పెద్ద పనేం కాదు. కానీ ఎవరైతే రీసెంట్గా అండ్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కింది వరకు తమ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేశారో వాళ్ళకి ఈ జనరల్ స్టడీస్ పేపర్ అనేది చాలా టఫ్గా ఉంటుంది, అవునా? సో అసలు ఈ జనరల్ స్టడీస్లో ముఖ్యంగా మనం ఏ టాపిక్స్ని చదవాలి, ఏ టాపిక్స్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్స్ అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్లలో మెయిన్గా పేపర్ 1లో ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా మనం తెలుసుకుందాం అన్నమాట, రైట్? అండ్ ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు నెగిటివ్ మార్కింగ్ ఉంది అని చెప్పి, రైట్? సో దేర్ ఈజ్ నెగిటివ్ మార్కింగ్. సో ప్రతి 1/3గా నెగిటివ్ మార్కింగ్ని డిసైడ్ చేశారన్నమాట, రైట్? సో ప్రతి 3 తప్పులకి ఒక మార్క్ కట్ అవుతుంది, దీన్నే 1/3 నెగిటివ్ మార్కింగ్ అంటున్నాము. నోటిఫికేషన్లో ఎగ్జాక్ట్గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ సజెషన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇది కూడా నోటిఫికేషన్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, దట్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, రైట్? సో మనకి ఇంతకు ముందు జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్లను కనుక గమనిస్తే అవి పెన్ పేపర్ ఎగ్జామ్లుగా జరిగాయి, అవునా? సో మనం వెళ్ళడం మనకి ఓఎంఆర్ షీట్లో క్వశ్చన్ పేపర్ చూసి బబుల్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు జరగబోయే అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ ఏదైతే ఉందో కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, రైట్? సో మనకి ఆన్లైన్ టెస్ట్లు ఏ విధంగా అయితే జరుగుతాయో ఆ విధంగానే కంప్యూటర్ ముందు వెళ్ళి కంప్యూటర్లో క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, దాని ద్వారా మనము కంప్యూటర్లోనే ఆన్సర్ని మార్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంతకుముందులాగా పేపర్ పెన్ పరీక్ష కాదు, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎగ్జామ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. సో తెలుగు ఇంగ్లీష్లో ప్రశ్నలు ఇస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ప్రశ్నలు ఇవ్వబోతున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, నెగిటివ్ మార్కింగ్. సో 1/3 నెగిటివ్ మార్కింగ్గా డిసైడ్ చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు అంటే 2016, 2017, 2019, సో ఈ 3 సంవత్సరాల్లో ఏడబ్ల్యూఈ పరీక్ష జరిగింది, అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ అనేది జరిగింది. సో ఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్లో చాలామంది అభ్యర్థులు చాలా తక్కువగా స్కోర్ చేశారు, అవునా? సో ఈ పేపర్లో కూడా మన స్కోర్ని మనం డెవలప్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ అసలు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అనే పేపర్లో ఏ సబ్జెక్ట్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు అనేది మనకు తెలిసి ఉండాలి. సో ఎక్కువగా ఏ సబ్జెక్ట్పై ఫోకస్ చేయాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సో ఒకసారి లాస్ట్ ప్రీవియస్ ఏడబ్ల్యూఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్యాటర్న్ ఒకసారి ఇక్కడ మనం గ్రాఫ్స్ రూపంలో చూపించడం జరిగింది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 2016, 2017 and 2019 మనకి అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామినేషన్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో, రైట్? సో దానికి సంబంధించి ఒకసారి చూడండి, కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, కరెంట్ అఫైర్స్ మనకి 2016 ఎగ్జామినేషన్లో 23 క్వశ్చన్స్ అడిగారు, 23
ఆ తర్వాత 2017లో 24 అండ్ 2019లో 23 క్వశ్చన్స్ అడిగారు. సో ఇప్పుడు కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మినిమం 25 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుండి వస్తాయి. మినిమం 25 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుండి రాబోతున్నాయి. ఆ తర్వాత జనరల్ సైన్సెస్, రైట్? సో జనరల్ సైన్సెస్లో మనకి ముఖ్యంగా జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుందన్నమాట. సో జనరల్ సైన్సెస్ అంటే సింపుల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. దీంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే రీసెంట్గా ఎలాంటి మిసైల్స్ డెవలప్ అయ్యాయి, భారతదేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడున్నాయి, ఇదంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది. సో జనరల్ సైన్స్ విషయానికి వస్తే మనకి 2016లో 20 క్వశ్చన్స్, 2017లో 14 క్వశ్చన్స్ అండ్ 2019లో 17 క్వశ్చన్స్. సో ఓవరాల్గా 20 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం సైన్స్ విభాగం నుండి. ఆ తర్వాత హిస్టరీ విషయానికి వస్తే, సో మనకి 2016లో 19, 2017లో 15 అండ్ 2019లో 13 క్వశ్చన్స్ అడిగారు, రైట్? సో ఇక్కడ కూడా మనము ఒక 15 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు హిస్టరీ నుండి. ఆ తర్వాత మనకి పాలిటీ, సో పాలిటీ 2016లో 4 క్వశ్చన్స్ అడిగారు, 2017లో 14 అడిగారు, 2019లో 13 అడిగారు. సో ఇక్కడ కూడా మనం 12 to 15 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాలిటీ నుండి. ఇక జాగ్రఫీ విషయానికి వస్తే, సో మెయిన్గా గుర్తుపెట్టుకోండి జాగ్రఫీ అనగానే ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ మరియు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, రైట్? ఇండియన్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ. సో ఇక్కడ రెండు సెక్షన్స్ ఉన్నాయి, రైట్? సో దీంట్లో మనం ఏ విధంగా చదవాలి మరి అంటే, ముఖ్యంగా ఇండియన్ జాగ్రఫీని కన్ఫర్మ్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. సో 70:30 రేషియోలో క్వశ్చన్స్ వస్తాయి. సో ఇండియన్ జాగ్రఫీ నుండి 70 క్వశ్చన్స్ వస్తే మనకి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ నుండి 30 క్వశ్చన్స్ వస్తాయి. సో ఓవరాల్గా జాగ్రఫీ 10 క్వశ్చన్స్ అడిగారు అనుకుందాం. సో అందులో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి 7 వస్తే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించి 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ హిస్టరీ పార్ట్ కూడా, సో ఇక్కడ హిస్టరీలో కూడా మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని చెప్తున్నారు అండ్ ఆంధ్రప్రదేశ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని కూడా చెప్తున్నారు అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ చరిత్రను కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది, కానీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ టైం పీరియడ్ యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రనే చదవాలి, రైట్? సో ఇదంతా కూడా మనం ఇంకా సిలబస్ డిస్కషన్లో తెలుసుకుందాము. సో గుర్తుపెట్టుకోండి హిస్టరీ అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అలాంగ్ విత్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ అంటే ఇండియన్ జాగ్రఫీ అలాంగ్ విత్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ. ఓకే, సో ఇక్కడ మనకి జాగ్రఫీ విషయానికి వస్తే 2016లో జరిగిన ఎగ్జామినేషన్లో 19 క్వశ్చన్స్ అండ్ 2017లో జరిగినప్పుడు 28 క్వశ్చన్స్, 2019లో జరిగినప్పుడు 30 క్వశ్చన్స్ అడగడం జరిగింది, రైట్? సో ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ. ఆ తర్వాత ఎకనామీ విషయానికి వద్దాం. సో ఎకనామీ విషయానికి వస్తే 16 క్వశ్చన్స్ ఇన్ 2016, 13 క్వశ్చన్స్ ఇన్ 2017, 19 క్వశ్చన్స్ ఇన్ 2019. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ముఖ్యంగా ఇక్కడ కూడా ఇండియన్ ఎకనామీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎకనామీ, సో రెండు సబ్జెక్ట్స్ని చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, ఆ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఆఫీసర్స్ ఎవరైనా కానీ, లేదా మీరు ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలి అనుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్పై కంపల్సరీగా మీకు అవగాహన ఉండాలి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ ద సెకండ్ లార్జెస్ట్ కోస్ట్ లైన్. సో భారతదేశంలోనే అత్యంత రెండో పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్కి తరచుగా సైక్లోన్స్ కానివ్వండి, తుఫాన్లు కానివ్వండి వస్తూ ఉంటాయి, అవునా? సో ఇలాంటి సమయాల్లో మనం ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఎలా ప్రజల్ని రక్షించాలి, మన ప్రాణ ఆస్తి ధన నష్టాలను ఎలా నివారించాలి, ఇవన్నిటిపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా మారింది అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మినిమమ్ 10 to 12 marks ఫ్రమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, రైట్? సో మనకి 2016లో 16 క్వశ్చన్స్ అడిగారు, ఆ తర్వాత 2017లో 10 అడిగారు అండ్ 2019లో 11 క్వశ్చన్స్ అడిగారు, రైట్? ఆ తర్వాత మనకి ఇంకో సబ్జెక్టుగా ఏముంది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటున్నాము. సో ఇక్కడ నుండి కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి రీసెంట్ టైమ్స్లో. సో 2016 4, 2017 9 అండ్ 2019 5 క్వశ్చన్స్ అడిగారు. ఓకే, ఆ తర్వాత డేటా అనాలిసిస్ అని కూడా మనకి సిలబస్లో మెన్షన్ చేసింది. సో డేటా అనాలిసిస్ అంటే సింపుల్గా మనకి బార్ గ్రాఫో, లేదో ఒక పై చార్ట్ లేదు అని అంటే ఒక గ్రాఫ్ ఇచ్చేసి దాన్ని అబ్జర్వ్ చేస్తూ
వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. దీన్నే డేటా అనాలిసిస్ అంటున్నాం. సో ఇవి దాదాపు ఒక 5 మార్క్స్ డేటా అనాలిసిస్ నుండి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత మ్యాథ్స్ రీజనింగ్, సో ముఖ్యంగా రీజనింగ్ అనాలిటికల్ అబిలిటీ, దీన్నే అరిథమెటిక్ అంటాం కదా. సో ఇక్కడ నుండి కూడా మనకు ఒక 15 to 20 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఈ డేటా అనాలిసిస్ మరియు రీజనింగ్ అరిథమెటిక్ వీటి నుండి 30 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటిని కూడా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. సో మరి రీజనింగ్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే బేసిక్ రీజనింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అన్నమాట. అదేవిధంగా బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో దీంట్లో అర్థమెటిక్ రీజనింగ్లో మనం ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పర్సంటేజెస్ తీయడము, ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేట్ చేయడము, ఈ బేసిక్ క్యాలిక్యులేషన్స్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ ఇష్యూస్, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ ఇష్యూస్ నుంచి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. అండ్ దీనిపై ఎస్పెషల్గా ఈసారి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో 2016లో 11 క్వశ్చన్స్ అడిగారు బైఫర్కేషన్ ఇష్యూస్కి సంబంధించి. అండ్ 2017లో 5 క్వశ్చన్స్ అడిగారు, 2019లో కేవలం ఒక్క ప్రశ్ననే అడిగారు. కానీ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 5 to 10 క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా వస్తాయి, రైట్? సో ఇది మనకి సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్. సో మీకు ఇప్పుడు ఒక క్లియర్ పిక్చర్ వచ్చి ఉంటుంది ఏంటి అంటే ఏ సబ్జెక్టులు చదవాలి జనరల్ స్టడీస్లో భాగంగా అని. సో ఇక్కడ సబ్జెక్ట్స్ కనుక చూసుకుంటే కరెంట్ అఫైర్స్, ఇవి మనకు తెలిసిందే. ఆ తర్వాత జనరల్ సైన్స్, ఆ తర్వాత హిస్టరీ, అండ్ నెక్స్ట్ పాలిటీ, ఆ తర్వాత జాగ్రఫీ, ఎకనామీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, రైట్? సో ఇవన్నీ మనకి ముఖ్యమైన సబ్జెక్టులు అన్నమాట. వీటిని చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ముఖ్యంగా ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్కి సంబంధించిన సిలబస్ని అనలైజ్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ ఏవైతే మనం సబ్జెక్ట్స్ మెన్షన్ చేశామో ఈ సేమ్ సబ్జెక్ట్స్, అంటే ఏ సబ్జెక్ట్స్ నుండి అయితే క్వశ్చన్స్ వచ్చాయో ఆ సేమ్ సబ్జెక్ట్సే మనకు సిలబస్లో కూడా ఇవ్వబడ్డాయన్నమాట, రైట్? సో వితౌట్ మనకి ముందుగా ఆ సబ్జెక్ట్స్ ఏంటి, సిలబస్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో ముఖ్యంగా 12 టాపిక్స్ కింద మన సిలబస్ని ఇచ్చారు. 12 టాపిక్స్ కింద మన సిలబస్ని ఇవ్వడం జరిగింది. సో ఆ 12 టాపిక్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ని చూడండి, ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అండ్ సెకండ్ టాపిక్ని కనుక గమనిస్తే కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్. సో ఈ రెండు అంశాలు ఒకే విధంగా మనం చూసుకోవచ్చు అన్నమాట. సో ఒక్కసారి కనుక మనం కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అయితే ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కూడా మనకు తెలిసిపోతాయి, రైట్? సో మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ని ఒకవేళ మీరు సింప్లిఫై చేసుకోవాలి అనుకుంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ని ప్రతి వారం వీక్లీ కరెంట్ అఫైర్స్ రూపంలో అచీవర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మేము అందిస్తున్నాము. యూ కెన్ వాచ్ ఇట్ ఫర్ ఫ్రీ, రైట్? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రీజనల్ కరెంట్ అఫైర్స్ని కూడా ఫ్రీ యూట్యూబ్ వీడియోస్ ద్వారా అందిస్తున్నాము. మంత్లీ కరెంట్ అఫైర్స్ రూపంలో అది కూడా మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రతిరోజు జరిగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన డైలీ క్విజ్ని కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. అండ్ ఆ క్విజ్ని మీరు కనుక అటెంప్ట్ చేయాలి అనుకుంటే యూ కెన్ విజిట్ achieversnext.com. సో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అంతా కూడా మా ఛానల్పై వదిలేయండి. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్, రైట్? ఆ తర్వాత సెకండ్ టాపిక్ విషయానికి వద్దాం. సో సెకండ్ టాపిక్ కూడా మనం చెప్పుకున్నాం కదా కరెంట్ అఫైర్స్ అని. థర్డ్ టాపిక్ విషయానికి వద్దాం. సో థర్డ్ టాపిక్ ఏం చెప్తుంది అంటే జనరల్ సైన్స్ గురించి చెప్తుంది. సో జనరల్ సైన్స్ అనగానే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో మనకు బేసిక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన పరిజ్ఞానం ఉండాలన్నమాట, రైట్? సో బేసిక్ జనరల్ సైన్స్ అంటే ఏంటి, మెయిన్గా మనకి స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా 6th to 10th, ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్న సైన్స్ పార్ట్ అంతా కూడా చదివేసేయండి. అది మీ బేసిక్ సైన్స్ అయిపోతుంది అన్నమాట. సో ఈ జనరల్ సైన్స్తో పాటు ఇంకా ఏం అడుగుతున్నారు మనల్ని అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రైట్? సో కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతుంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఏమేమి జరుగుతున్నాయి అనేది ఒకటి తెలుస్తుంది. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను కూడా మనం చదవాలి. సో ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఏంటి, ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా, రైట్? సో ఇది జనరల్ సైన్స్. ఆ తర్వాత మనకి ఫోర్త్ టాపిక్ ఏం చెప్తున్నారు అంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, రైట్? సో ఇంతకుముందు అంటే 2016-17లో జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామినేషన్స్కి ఆంధ్రప్రదేశ్ అనే పాయింటే లేదు, ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనే ఉండింది. కానీ ఇప్పుడు టోటల్గా రీవ్యాంప్ చేశారు కాబట్టి, టోటల్గా ప్రక్షాళన చేశారు కాబట్టి ఇప్పుడు స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అంటున్నారు,
రైట్. సో మెయిన్గా ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి, మోడర్న్ ఇండియా అంటే 1498 నుండి 1947 వరకు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ టైం పీరియడ్ మధ్యలో ఉన్న ఇండియన్ హిస్టరీని చదవడంతో పాటు ఇదే టైం పీరియడ్లో ఉన్న ఏపీ హిస్టరీని కూడా చదవాలి. సో ఇది మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట, రైట్. ఆ తర్వాత మనకి ఫిఫ్త్ పేపర్ని చూడండి, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, రైట్. సో ముఖ్యంగా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని చదవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ బుక్ని తెచ్చుకొని చదవడం కాదు, దాంట్లో ఉన్న ముఖ్యమైన అంశాలు, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ప్రియాంబుల్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, రైట్, యూనియన్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్, ఇవన్నీ చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు సెంట్రల్ గవర్నమెంట్, సో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన నూతన పథకాలు, రైట్. సో జగనన్న విద్యా దీవెన, సౌభాగ్య స్కీమ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట, రైట్. ఆ తర్వాత సిక్స్త్ పాయింట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, రైట్. సో ఇండియన్ ఎకనామీ నుండి ప్రశ్నలు వస్తాయి, జీడిపి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, సో ఈ బేసిక్ ఎకనామిక్ టర్మ్స్ మనకు తెలిసి ఉండాలన్నమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎకనామీ నుండి కూడా అడుగుతారు అని చెప్తున్నారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ పేపర్ అయినా గుర్తుపెట్టుకోండి, మనకి 70:30 ప్రశ్నలు వస్తాయి. సో 70% ముఖ్యంగా ఇండియాకి సంబంధించిన ప్రశ్నలు వస్తే 30% ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. సో ఈ రేషియోని గుర్తుపెట్టుకోండి అన్నమాట, రైట్. సో ఇక ఆంధ్రప్రదేశ్ ఎకనామీ విషయానికి వస్తే మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని ఒక బుక్ దొరుకుతుంది కదా, సో ఆ బుక్ని చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్, ఓకే. సో ఇండియన్ జాగ్రఫీ నుండి ప్రశ్నలు వస్తాయి. సో ఈ పేపర్ ఈ పాయింట్ అదే చెప్తుంది, ఇండియన్ జాగ్రఫీ గురించి మాట్లాడుతుంది అన్నమాట, రైట్. సో ఇండియన్ జాగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ. సో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీని కూడా కంప్లీట్గా చదవాల్సిన అవసరం లేదు, కాకపోతే ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, వార్తల్లో నిలుస్తున్న అంశాలు, ద ప్లేసెస్ విచ్ ఆర్ ఇన్ న్యూస్, వాటి గురించి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి ఎయిత్ పాయింట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చెప్తుంది. దేని గురించి? డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చెప్తుంది. సో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఆంధ్రప్రదేశ్కి చాలా డిజాస్టర్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ డిజాస్టర్స్ని మనం ఎలా ఆపాలి, ఒకవేళ ఏదైనా విపత్తు సంభవిస్తే దాని నుండి ఎలా తప్పించుకోవాలి, దాని నుండి ప్రజల్ని ఎలా కాపాడాలి, ఇవన్నిటి మీద కూడా అవగాహన ఉండాలి, రైట్. సో దిస్ ఈస్ డీలింగ్ విత్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకో టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఓకే. సో మనకి జీవ వైవిధ్యం అంటే ఏంటి, జంతు సంరక్షణ అంటే ఏంటి, సో వాట్ ఈజ్ మెంట్ బై బయోడైవర్సిటీ, వాట్ ఈజ్ మెంట్ బై యానిమల్ కన్జర్వేషన్, వాట్ ఈజ్ IUCN, రైట్, వాట్ ఈజ్ UNFCCC, వాట్ ఈజ్ UNFCCC, సో ఇవన్నీ ఏంటి, ఈ సంస్థలన్నీ ఏంటి, ఎందుకున్నాయి, మనకి క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటి, మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏంటి, నగోయా ప్రోటోకాల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుంటే. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సుస్థిర అభివృద్ధి అంటాం తెలుగులో, రైట్. సో ఇది మనకు 9th టాపిక్గా ఉందన్నమాట. అండ్ దెన్ 10th టాపిక్ విషయానికి వస్తే, ఇక్కడ మనకు రీజనింగ్, అర్థమెటిక్ సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. సో ఇది కూడా మనకు సిలబస్లో ఇచ్చారు, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్, రైట్. అండ్ దెన్ 11th టాపిక్ విషయానికి వస్తే, డాటా అనాలిసిస్, టాబ్యులేషన్ ఆఫ్ డాటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డాటా, బేసిక్ డాటా అనాలిసిస్. సో ఇక్కడ సింపుల్గా మనకి ఒక పై చార్ట్ని లేదా ఒక బార్ గ్రాఫ్ని లేదంటే ఒక XY గ్రాఫ్ని ఇచ్చేసి ఆ గ్రాఫ్ని స్టడీ చేసి అక్కడ కింద ఉన్న ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వమంటారు, దీన్నే మనం డాటా అనాలిసిస్ అంటాం, సింపుల్, రైట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్, 12th టాపిక్గా మనకి ఏమిచ్చారు అంటే, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ ఇష్యూస్. సో బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ అంటున్నారన్నమాట, రైట్. సో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014ని మనం చదవాల్సిన అవసరం ఉంటుంది, రైట్. అదేవిధంగా ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో ఆ చట్టంలో క్యాపిటల్ సిటీ గురించి ఏమన్నారు, గవర్నర్ గురించి ఏమన్నారు, హైకోర్టు గురించి, హైకోర్టు ఎలా ఫంక్షన్ చేస్తుంది అన్నారు, ఇవన్నీ అందులో ఉన్నాయి, రైట్. సో ఈ చట్టం కూడా మనకు చాలా ఇంపార్టెంట్, అండ్ ఇక్కడ నుండి దాదాపు 5-10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట,
రైట్. సో ఇది మనకు అసిస్టెంట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్కి సంబంధించి, అసిస్టెంట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక అవుట్లుక్ రైట్. సో అన్ని సబ్జెక్ట్స్ పై, అన్ని సబ్జెక్ట్స్ పై మనము గ్రిప్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఏ ఒక్క సబ్జెక్ట్ని ఎక్కువగా స్ట్రెస్ చేయొద్దు, అన్ని సబ్జెక్ట్స్ని నార్మల్గా చదువుకుంటూ వెళ్ళాలి. అండ్ మల్టిపుల్ రివిజన్స్ చేస్తే జనరల్ స్టడీస్ పేపర్లో 110 అబవ్ మనం ఈజీగా సాధించవచ్చు అన్నమాట రైట్. సో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ని మాత్రం మర్చిపోకండి. కరెంట్ అఫైర్స్ దాదాపు 25-30 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాటిని మీరు ఖచ్చితంగా చదవాలి. మరి ఈ ఎగ్జామ్ అంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్కి ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవాలి అంటే మినిమం 6-8 మంత్స్ ముందు, అంటే నోటిఫికేషన్ రాకన్నా ముందు ఉన్న 6-8 నెలల కరెంట్ అఫైర్స్ని మనం చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సో ముఖ్యంగా మనం ఈ వీడియోలో అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి అన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాము. అండ్ ఇంతకుముందు ఆల్రెడీ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో కూడా మేము అప్లోడ్ చేయడం జరిగింది. అందులో ఏజ్ లిమిట్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు ఇవన్నీ కూడా చెప్పాం అవునా. సో ఇకపై కూడా అసిస్టెంట్ ఇంజనీర్ జనరల్ స్టడీస్కి సంబంధించి ఇంకా వీడియోలతో మేము ముందుకు వస్తాము. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.